नमस्ते वेलकम टू टॉप तेलुगु न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस चंद्रबाबु चप्पुलु वीधि गुम्मंलो मरिचिपोयि दोड्डि गुम्मंलो नुंचि वेल्लिपोयारु भीमवरं एमएलए ग्रंथि श्रीनिवास विसुर्लु गंगवरं अदानी पोर्टु कार्मिकुल पट्ल अनुसरिस्तुन्न वैखरि मार्चुकोवालि अखिलपक्ष राजकीय नायकुलु वेल्लडि కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం ప్రభుత్వానికి హెచ్చరిక ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు 5 లక్షల ఉచిత వైద్యం భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పాత్రికేయుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ మాట్లాడుతూ పెత్తందారులు ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన అధినేతలు పనిచేస్తున్నారని సత్యదేవుని సన్నిధిలో చెప్పులు మర్చిపోయానని అసత్యాలు చెప్పడం దారుణమని ఆ చెప్పులు చంద్రబాబు వీధి గుమ్మంగా మర్చిపోయి దొడ్డి గుమ్మం నుండి వెళ్ళిపోయారని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు వైసీపీ వారిని అసభ్యంగా భాష బాగుండలేదన్నారు ముఖ్యమంత్రికి ఆలు రావని విమర్శించడం తప్పని పవన్ కు చదువు సరిగ్గా అబ్బలేదన్నారు 55 సంవత్సరాల పవన్ కు ఎల్కేజీలో సీట్ కోసం ప్రత్యేక జీవో ఇమ్మని ముఖ్యమంత్రి తాను కోరతానని చెప్పుకొచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రయోజనాల కోసం పార్టీలు రావాలే కానీ ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ప్యాకేజీకి అమ్ముడుపోయాడని రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ అభిమానులను అయోమయంకి గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు గ్రంథి శ్రీనివాస్ ఎవరు సార్ ఇదంతా వైసీపీకి ఓటేసిన ప్రజలనా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని చీయని గెట్టేసిన ప్రజలనా ఎవరిని అంటారు ఒక్కసారి ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన మీరు అద్దం ముందు నుంచి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే మీరు మారితే ఈ రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం జరుగుతుందేమో అని ఆశిస్తూ ఒకప్పుడు మీ అభిమానిని నేను ప్రజారాజ్యంలో పార్టీలో చేరాం ప్రజారాజ్యం పార్టీకి పనిచేశాం తర్వాత అదే ప్రజారాజ్యం పార్టీని మరి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం జరిగింది మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళలేక ఖాళీగా కూర్చున్నాం ఆ పార్టీలోకి వెళ్ళాక ఖాళీగా కూర్చున్నాం ఇవాళ మీరేం చేస్తున్నారు మీరు మీ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తే మీరు తెలుగుదేశంలో మీ పార్టీని డైరెక్ట్గా కలిపిపోయినా సహజీవనం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో సహజీవనం చేస్తున్నారు అక్రమ సంబంధం అనేది గంగవరం అదాని పోర్టు కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరి మార్చుకోవాలని అఖిలపక్ష రాజకీయ నాయకులు వెల్లడించారు కొత్త దిబ్బపాలెంలో గంగవరం పోర్టు కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ నిర్వాసితులకు గంగవరం అదానీ పోర్టు అన్యాయం చేస్తుందని తక్కువ జీతంతో కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు అలాగే విధుల నుండి తొలగించిన 2 కార్మికులను తిరిగి తీసుకుంటామని కలెక్టర్ ముందు పార్టీ యాజమాన్యం హామీ ఇచ్చి ఇప్పుడు మరో 29 మందికి నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించారు ఉపాధి కల్పిస్తానని జీవనభృతి ఇస్తారని భూములు ఇస్తే పోర్టు యాజమాన్యం నిర్వాసితులను రోడ్డు పాలు చేస్తుందని తెలిపారు మత్స్య గ్రామాలను భయభ్రాంతులకు గురి చేసేందుకు గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య జనసేన కార్పొరేటర్ గోవింద్ రెడ్డి యూనియన్ నాయకులు ఏయూటీసీ అధినారాయణ కార్మికులు పాల్గొన్నారు ప్రజలపై భారాలు వేయడాన్ని వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయడాన్ని కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రజలపై భారాలు వేయడాన్ని కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రజలపై విద్యుత్ భారాలు వేయడాన్ని ఉపసంహరించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల్ని విపరీతంగా పెంచింది
ఒకవైపునేమొ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు సరిగా రాక ఎండలు మండుతున్నాయి ఆ ఎండలు మండడంతో పాటు కరెంట్ బిల్లులు కరెంట్ ఛార్జీలు కూడా మండిపోతున్నాయి కరెంట్ ఛార్జీల భారాన్ని తక్షణం రద్దు చేయాలని వామపక్షాల తరపున డిమాండ్ చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజున వామపక్షాలు సిపిఐ సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో విద్యుత్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారి ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎండలు మండడంతో పాటు బిల్లులు మండిపోతున్నాయి కరెంట్ వైర్ పట్టుకుంటేనో ప్లగ్ లో వేలు పెడితేనో సాధ్యంగా కరెంట్ షాక్ కొడుతుంది కానీ కరెంట్ బిల్లు చూస్తేనే ఆ కరెంట్ బిల్లులో వచ్చినటువంటి అంకెలు చూస్తేనే ఈ రోజున ప్రజలకు షాక్ పడుతుంది గుండె ఆగినంత పని అవుతుంది ఇంత అన్యాయానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది కరెంట్ ఛార్జీల్ని దొడ్డిదారిన అనేక రూపాల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది యూనిట్ ఛార్జీల్ని గతంలో యూనిట్ల టారిఫ్ల్ని అడ్జస్ట్మెంట్ చేసే పేరుతో పెంచింది ప్రజలకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పెంచింది ప్రజలకు భారం పడినట్టు కూడా అనిపించకుండా నొప్పి కలిగించకుండా అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం భీమవరం ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం, సిపిఐ టౌన్ కార్యదర్శి సిహెచ్ రంగారావు, ఫార్వర్డ్ బ్లాక్ టౌన్ నాయకులు డి శ్రీనివాసరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ అమలు చేయడం ద్వారా ప్రజలపై భారం పడుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ వినియోగ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సామాన్య ప్రజలు నడ్డి విరిచే విధంగా రేట్లు పెంచిందని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కరెంటు కోతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు అరికట్టలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాన్ని వేయడానికి వెనకాడటం లేదని విమర్శించారు. లేదా సార్, తనీ లైట్ వచ్చింది గంజాడ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమేష్ని కలిసి ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్లలో చేసిన సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, నిరుపేదలకు ఆయుష్మాన్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయంపై రూపొందించిన కరపత్రాలను, పుస్తకాలను నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ 9 ఏళ్ల సుపరిపాలన ఎంతో విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల రోజులుగా పలు సేవా కార్యక్రమాలు చేశామని, ప్రజలకు కరపత్రాల ద్వారా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పథకాలకు ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. గవర్నమెంట్ ఆసుపత్రులకు అంబులెన్సులు, కేంద్ర ప్రభుత్వం అధికారిక శాస్త్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పేదలు 5 లక్షల వరకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రధాని మోడీ వైద్యం అందజేస్తున్నారని తెలిపారు. అనంతరం నర్సులకు, ఏఎన్ఎంలకు కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు జిల్లా ప్రచారక్ ఇన్ఛార్జ్ అనంత మహంతి, గుంటూరు శంకర్రావు, హెల్త్ ఆఫీసర్ సత్యనారాయణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 9 ఏళ్ల సేవ సుపరిపాలన పేద సంక్షేమం అందిస్తున్న శుభ సందర్భంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గత నెల రోజులుగా రాజయోగ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలను కూడా ఆయా ప్రాంత మండల అధ్యక్షులు వార్డు ప్రెసిడెంట్లు స్థానిక నాయకులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి పార్టీ ఇచ్చినటువంటి కరపత్రాలు అందజేసి మరి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సుపరిపాలన కోసం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 10 గంటల ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమేష్ గారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నర్సులకి ఏఎన్ఎంలకి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాలను అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్న విషయాన్ని అంబులెన్సులకి ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీ గుటూరు శంకర్రావు గారు, మహంతి గారు, సుజాత గారు, సత్యనారాయణ గారు వీళ్ళంతా పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుంట మల్లేష్ దేవాలయం, గాంధీ చౌక్, సాయిబాబా ఆలయం అన్ని దేవాలయాల్లో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హిందువుల తొలి పండుగగా భావించే ఈ ఏకాదశి నాడు ప్రజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు దేవాలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించారు. తొలుత ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణాలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 గంటల నుంచే దేవాలయానికి భక్తులు విశేషంగా స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విష్ణుమూర్తి శేషతల్పం మీద ఆ యొక్క వాహనం మీద పడుకునేటటువంటి రోజు. ఇప్పటి నుంచి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షా కార్యక్రమం ఉంటుంది. దీన్ని ఈరోజు ప్రారంభమవుతుంది ఆ యొక్క చతుర్మాస దీక్ష ప్రారంభం రోజన్నమాట. కావున ఈరోజు ఎవరైతే ఈ యొక్క దేవాలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాలను జరిపించుకుంటారో వారికి ఆ విష్ణుమూర్తి మరియు పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. హర నమః పార్వతీపతే హర 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 మహాదేవ్. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా పండుగ సందర్భంగా ఈరోజు గాంధీ చౌక్ సాయి మందిరంలో చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. అసలు చెప్పలేమన్నమాట మాటల్లోనే. ఆ సాయి తండ్రి ప్రతి ఒక్కళ్ళకి రప్పించుకుంటున్నారు. అసలు ఆటలు పాటలతో చాలా బాగా ఉంటుంది. ఇంకా చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు అంత బాగుంటుంది. సాయిరామ్ మార్నింగ్ 8:00కి వచ్చాము. ఇక ఈవినింగ్ కూడా చాలా బాగుందన్నమాట. రేపు ఈవినింగ్ కూడా బావల ఊరేగింపు ఉన్నది. పొద్దున పూల బుట్టలతో గాంధీ చౌక్ మొత్తం ఊరేగింపేము. చాలా రకాలుగా జరుగుతుంది బాబాది. ఇంకా శనివారం కూడా రావణారి కళ్యాణం ఉంది. చాలా బాగుంది సాయిరామ్. ప్రసాదాలు కానీ ఊరేగింపు కానీ అన్నీ బాగా జరిగినాయి. ఉదయం 8 గంటలకు చెప్పండి ప్రసాదాలు పంచుతూనే ఉన్నాం. ఊరేగింపు అన్నీ బాగా జరిగింది. ఇంకేంటి సాయంత్రం 6:30కి పాద పూజ జరుగుద్ది. ఉదయం 9:00, 8:30, 9:30 పదింటి దాకా అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం భోజనాలు 6:30 నుంచి 10 గంటల దాకా టిఫిన్లు. అసలు ఏదీ లేదు, అన్నీ బ్రహ్మ. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, నరసింహస్వామి గట్టునందు స్వామివారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం దేవాలయంకి వచ్చిన కేరళ తాత్వికులు, నమృద్ధి బృందంకు మంత్రి పువ్వాడ సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్చకులకు నూతన సాంప్రదాయ వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ బుడిగన్ శ్రీను, పొన్నవ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. Thank you.
తెలంగాణ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లా పర్యటన చేయబోతున్నారు. ఈ సందర్భంగా పీడిఎస్యు హరీష్ రావు ముందు కొన్ని డిమాండ్స్ ఉంచాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా నడిపిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్ మరియు గురుకులాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యమ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో పేద ప్రజల దగ్గర నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా నడిపిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ను రద్దు చేయాలని, ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని, కేజీ2 పీజీ ఉచిత విద్యుత్ను అమలు చేయాలని, విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలని, ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని తెలిపారు. 350,000 మందికి పోడు భూములకు పట్టాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఎవరైతే ఉన్నారో, ఆదివాసుల పట్ల ఎవరైతే పోరాటాలు చేసే ఎవరైతే ఉన్నారో, ప్రజా సంఘ నాయకులను, సిపిఎంఎల్ నూడమికస్ కార్యకర్తలని నైట్ నుంచే నిర్బంధనం చేసి అరెస్ట్ చేసి ఈరోజు స్టేషన్లలో నిర్బంధనం చేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఎన్ని అరెస్టులు చేసినా కూడా ప్రజా ఉద్యమాలు ఆపలేవరని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థులు చనిపోతున్నా కూడా ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఏమి పట్టించుకోకుండా నింగికి నీరులాగా వివరించిన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. తక్షణమే ఏదైతే శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేసి పేద విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పి సందర్భంగా కేసీఆర్ గారిని, కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. కానీ ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా బడా కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వివరించిన పరిస్థితి కనపడతా ఉంది. మీకు పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని రద్దు చేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలల్లో, స్కూల్లో మొత్తం కూడా ఏవైతే కళాశాలలు ఉన్నాయో మౌలిక వసతులు కల్పించి ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే గురుకులాలు మరియు హాస్టల్స్లో సొంత భవనాలు లేక విద్యార్థులు అద్దె భవనాలతో నడిపిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. తక్షణం వాళ్ళకి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఈరోజు హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటన చేయబడతా ఉన్నారు. పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి ఒకటి వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే నీ పర్యటన అడ్డుకోవడానికి పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ సిద్ధమైందని చెప్పి సందర్భంగా వారిని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. నా పేరు మస్తాన్, పీడిఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఏ ప్రభుత్వాలు కూడా స్పందించుకోకుండా ఈరోజు ప్రశ్నించే గొంతులని అరెస్టు చేసి నొక్కిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఏ జిల్లాలో మంత్రులు పర్యటన చేస్తారో అక్కడ సిపిఎంఎల్ నూడెంకసి, దానికి అనుబంధమైన ప్రజా సంఘ నాయకులను మొత్తం కూడా
నైట్ నైటే నిర్బంధనం చేసి ఈరోజు జైల్లో పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. తక్షణమే ఎవరైతే అరెస్ట్ చేసిన నాయకత్వాన్ని ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే విడుదల చేసి వారిపై పెట్టిన కేసుని భద్రాపు చేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఖమ్మం జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేటర్ శ్రీ చైతన్య నారాయణ. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని విద్యుత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం వామపక్ష ఆధ్వర్యంలో వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఎం తదితర పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే రాబోయే కాలంలో ఆందోళన ఉధృత చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ఆధ్వర్యంలో మరి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఈ వెల్దుర్తిల మండలంలో కూడా మరి ధర్నా చేస్తున్నా ఉన్నాం. ఈ ధర్నాకి మద్దతుగా టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా మరి మద్దతు తెలియజేయడం జరిగింది. తెలియజేసేతో పాటు మాతో పాటు వాళ్ళు కూడా స్వయాన కరెంటు బిల్లు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి రోజు రోజుకు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8 సార్లు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది చాలా బాధాకరము. ఇప్పటికే దాదాపుగా పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకు ధరలు ఒకవైపున ఆకాశాన్ని అందుకుంటే మరోవైపున ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కరెంటు ఛార్జీలను 8 సార్లు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దాదాపుగా కూలి పని, నాలి పని చేసుకొని బ్రతికేటువంటి పేద ప్రజలు ఈరోజు కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతుంటే మరి ఎలా కట్టుకుంటారని ఒక తూరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 8 సార్లు బటన్ నొక్కుతున్నారు, 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. అంటే ఆ బటన్ నొక్కడం వల్ల అక్కడ వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ మీరు ఏ విధంగా వసూలు చేసుకోవాలని చెప్పేసి ఆ రకంగానే ఎక్కడైతే బటన్ నొక్కుతున్నావో మరి ఎక్కడైతే వసూలు చేస్తున్నావో మరి ఎంపటే ఛార్జీలు వివిధ రకాలైనటువంటి పెంచడం వల్ల మీరు రైతులకు ఏమాత్రం కూడా చేసింది లేదు. ప్రజలకు కూడా ఒకవైపున ఆసన్నం అవుతుంది. ఎలక్షన్లు రాబోయేటువంటి ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. మీరు ఒకతూరు ఆలోచించండి. ఏదో అది అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పొన్నం ప్రభాకర్ను విమర్శిస్తే సహించేది లేదని కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్ కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్ యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించారు. డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు యువజన కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పులికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నవాజ్, మరోజు ప్రధాన కార్యదర్శి అట్లనే ముదిరాజ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కిరణ్ యాదవ్, మధు బంజాల, కృపాసాగర్ బాజుల, అజయ్ గౌడ్, సందీప్, గౌతమ్, జవహర్ బాగవన్ జిల్లా చైర్మన్ అనురాగ్ దాసరావు గారు అన్నారు. ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలను చూసాం, ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాం. అందులో కొందరిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుని వాళ్ళందరినీ కూడా ఇవాళకి కూడా మహానుభావులాగా మనం ఇప్పటికి కూడా వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు రాజకీయం అనేది ప్రజాసేవ చేయడానికి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి రాజకీయ నాయకులను చూసాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే అభివృద్ధి పేరిట కకృతి వాడి పైసలు తీసుకున్నటువంటి పైసలు నువ్వు ఆ ఇంతమంది ఇల్లు కట్టినావు కదా, కనీసం అక్కడ నీ కన్న తల్లిన పెట్టుకొని చూసుకునేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నటువంటి ల్యాండ్ కబ్జాలు తెలుసు, కమిషన్ రూపకంగా తీసుకున్నటువంటి అపార్ట్మెంట్ల ఫ్లాట్ల గురించి జనంలో ఒక చర్చ ఉన్నది, చెప్తున్నారు ఎందుకుంది అందుకుంది అందుకుంది అని. ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఖచ్చితంగా ప్రజాకూటమి నిలబెడుతున్న సందర్భంలో గుర్తుపెట్టుకో. అలాగే మున్సిపల్ ఆఫీస్ లో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో కొంతమంది స్లోగన్ ఇస్తారు కోరెస్ లా, నాకు నిజంగా
నవ్వాలో లేకపోతే వాళ్ళ గురించి చింతించాలో అర్థమైతే లేదు. ఎందుకంటే సునీల్ రావు ఉన్న ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళందరూ కూడా నాకు ఎట్లా కనబడుతుంది అంటే అలీబాబా అండ్ దొంగలు అవే కనబడుతుంది. ఈ కరీంనగర్ నగరాన్ని దొంగల. ఈ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.